నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేస్తే గాని విధుల్లో చేరం. పట్టుబట్టిన దేవాదాయ శాఖ ఉద్యోగులు, ఈవోలు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. జనసేన వీర మహిళల డిమాండ్. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయకండి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన టీఎన్ఎస్ఎఫ్. మోడీ నిరంకుశ వైఖరి విడనాడాలి, లేకుంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. తుఫాను బాధితులకు తక్షణ సాయం. కుటుంబానికి 1000 రూపాయల చొప్పున అందించిన అక్రమాని విజయ నిర్మల. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉద్యోగుల మధ్య ముదురుతున్న వివాదం. అసిస్టెంట్ కమిషనర్ తమను మానసికంగా వేధిస్తున్నారంటూ ఆవేదనలతో అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేస్తే గాని విధులు నిర్వహించబోమని తగే చెప్పిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఉద్యోగులు. విశాఖ దేవాదాయ శాఖలో వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్నతాధికారుల మధ్య నడిచిన విభేదాలు డిప్యూటీ కమిషనర్ బదిలీతో సద్దుమణిగాయి అనుకుంటే, మరలా ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ శాంతి తమను మానసికంగా వేధిస్తూ అవమానాల పాలు చేస్తున్నారంటూ పలు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఉద్యోగస్తులు మీడియా ముందుకొచ్చారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈవోలు, ఉద్యోగులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. గతంలో డీసీపై శాంతి ఇసుక పోసిన విషయంలో ఆర్జేడీకి వివరాలు చెప్పామనే ఆవేశకావేశంతో వేధిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా హుండీలు లెక్కింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఆమె బదిలీ అయ్యే వరకు విధుల్లో చేరబోమని ఈవోలు, ఉద్యోగులు స్పష్టం చేశారు. అలాగే హుండీలు 15 రోజుల ముందుగా పెట్టాలి అనేది కమిషనర్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ ప్రకారం మేము దరఖాస్తు చేసుకుంటాం, అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. ఆ డేట్ వాళ్ళు ఇవ్వకుండా ఆ ముందు రోజు చెప్పి వాళ్ళకి నచ్చిన డేట్ని మనం హుండీలు పెట్టుకోవాలట. మరి ఈ విధానం ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. దీని మీద ఎవరి మీద బురదలాలనో వాళ్ళకి ఆలోచన ఉన్నదో తెలియట్లేదు. అలాగే యాక్షన్లు మేము పెడతాం. ఆ పెట్టిన అవతల పార్టీలతోటి వీళ్ళు చేతులు కలిపి మా మీద ఒత్తిడి తీసుకురావడం, ఇలాంటి పనులు ఎందుకు చేయాలి? ఎవరిని చేద్దాం, ఇరుకులు పెడదామని ఉద్దేశం? చాలా టెంపుల్స్ ఉన్నారు, ఈ వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా. అయితే ఇవన్నీ సంస్థకి ఇబ్బంది పెట్టేవి, సంస్థ ఆదాయాన్ని గండి కొట్టడానికి, అక్కడ ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రక్రియలు జరుగుతున్నాయి. ఆఫీసర్కి తగులుంటే వాళ్ళు చూసుకోవాలి. అది మానేసి వాళ్ళకి ఆఫీసర్ గారు అడుగుతారు మీకు ఏం తగులు ఉన్నాయా అని. మేము ఏదో స్టేట్మెంట్ ఇస్తాం. అయితే మమ్మల్ని అందరినీ టార్గెట్ చేయడం మీ లక్ష్యమా? అది పద్ధత? అది ఏదో ఆఫీసర్ గారు అడుగుతారు మీకేం ఇబ్బంది కలిగిందయ్యా అనేసి. మేము ఏదో సమాధానం చెప్తాం, ఒక స్టేట్మెంట్ ఇస్తాం. అయితే మీరు అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ సస్పెండ్ చేస్తాను, మిమ్మల్ని ఏదో చేస్తాను. ఈ చేయడం ఏంటి, ఈ బెదిరించడం ఏంటి? ఇది ఏమైనా రాజరికమా? ఇది పద్ధత? ఈ విధమైన హింసలకి గురవుతూ చివరికి అక్కడ ఉన్న సిబ్బంది కూడా బయటకు వచ్చేసారు అంటే, వాళ్ళ వేధింపులు తట్టుకోవట్లేదు అంటే, ఈ స్థితి ఎంత సారాస్థాయి స్థితికి వెళ్ళిందో మీ అందరికీ అర్థమవుతున్నది. కాబట్టి మీ అందరం కూడా ఇదే విధంగా లీవ్లోనే కంటిన్యూ అవుతాం తప్ప ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం మాత్రం ఉండదు. అప్ టు ఆవిడ్ని కనీసం రిలీవ్ చేసే వరకు కూడా మేము ఉద్యోగానికి ఈ విధంగానే ఉంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిగతా విషయాలందరూ కూడా మా సోదర కార్యాలయాధికారులు, సిబ్బంది తెలియజేస్తారు. వాళ్ళకున్న ఒక్కొక్కరికి ఉన్న ఆఫీస్కి పని ఉందని పిలిపించడం, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కూర్చోబెట్టడం, మనకి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఏదన్నా టెంపుల్ ఇష్యూ ఉండి ఏదన్నా చెప్దామనేసి పోనీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అనేసి ఆఫీస్కి వెళ్తే అటెండర్కి చెప్పమండం. అటెండర్కి చెప్పి అటెండర్కి ఏ విషయం ఉన్నా సరే గుడికి సంబంధించిన ఏ మ్యాటర్ కూడా అటెండర్కి చెప్తే అటెండర్ వెళ్ళి చెప్పడం, చెప్పిన తర్వాత వెళ్ళిపోమని నేను చూసుకుంటానని చెప్పడం, అలాగా చాలా ఇదిగా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది లేకుండా చేసి చాలా ఇదిగా నన్నకు అయితే 2 రోజులు అక్కడ 2 రోజులు టెంపుల్కి రమ్మ, ఆఫీస్కి రమ్మని చెప్పడం. పొద్దున 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను ఆఫీస్లో ఉండి ఏంటి అనేసి మళ్ళీ సూపరింట్ చేత ఫోన్ చేస్తే అమ్మాయి అక్కడ ఉందని అని అంటావుడి, అలా చాలా మానసికంగా చాలా నన్ను అవమానానికి గురి చేశారండి చాలా. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన వీర మహిళలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
33వ వార్డు కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం వసంతలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ కోసం మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని, పోసాని చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఉన్నాయని అభ్యంతరాలు తెలుపుతూ ఆ మాటలను వెనక్కి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే నేరుగా వ్యాఖ్యలు చేయాలి తప్ప ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు, పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయించడం సరికాదని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 25వ తారీఖున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చర్చించారో అది సినిమా ఇండస్ట్రీ కోసం, నెక్స్ట్ మీడియా ప్రజలు ఒకే విషయం మీద ఆ రోజు ఇచ్చే ఒకే రోజు సాయిధరమ్ తేజ్ మీద తీసిన దీనికోసం మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా అతని మీద పోసాని కృష్ణమూర్తి గారు నిన్న జరిపిన మీడియా ముందు జరిపిన వ్యాఖ్యలు అవి అసంభవంగా ఉన్నాయి. అతను అవి వెనక్కి తీసుకోవాలి. మాట్లాడే ముందే అతని యొక్క నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా అతని ఎవరిని విమర్శించి కానీ వ్యక్తిగతంగా కానీ అతని ఎవరిని అనలేదు. ఇలా బయట జరుగుతున్న మహిళల మీద యువతల మీద, నెక్స్ట్ చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను రద్దు చేయమని అడిగారు. కానీ వ్యక్తిగతంగా వీళ్ళు ఇలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు పాలిటిక్స్లో ప్రాసిక్యూట్ చేస్తున్నారని ఎవరితోని అనలేదు కదా. నిన్న మాట్లాడిన మెంటల్ కృష్ణ గారు, అదే మెంటల్ కృష్ణ గారు అంటే పోసాని కృష్ణమూర్తి గారు, పవన్ కళ్యాణ్ గారు మీద ఏం మాట్లాడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారికి అంజనాదేవి అమ్మ సంస్కారం నేర్పించారు, ఆడవాళ్ళని ఇలా చేయండి అలా చేయాలని. మీ అమ్మగారు మీకు సంస్కారం నేర్పించలేదు, అందుకే వాడు సన్నాసి వాళ్ళు లేడీస్ గురించి ఎత్తుతున్నారు. లేడీస్ గురించి దేనికి ఎత్తుతారండి పాలిటిక్స్లో? మీకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి పీకే గారు 15,000 రూపాయలు కోట్లు మీకు ప్యాకేజ్ వచ్చింది కదా ప్రశాంత్ కిషోర్ గారి నుంచి, మీరు అందుకే అంత పిచ్చేకపోతున్నారు? దేనికి పిచ్చేకపోతున్నారు? మెంటల కృష్ణ గారు మీకు నైటీ ఒక స్టిక్కర్ ప్యాకెట్ మేము తెస్తాం, జనసేన పార్టీ నుంచి లేడీస్ మేము తెస్తాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోరకైనా సరిపోతారు ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు సన్నాసులా? మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను మీరేంటండి ఎదవలా? మిమ్మల్ని దింపిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, ఎంతమంది కుక్కలైనా పంపించుకో, కళ్యాణ్ గారు వెంటుకు కూడా పీకలేరు. అంతేకాదు పర్సనల్ విషయాలు ఎత్తుదే జగన్మోహన్ రెడ్డి గారికి, మరి లేడీస్ అందరు కలిపి ఎంత దారుణంగా నెక్స్ట్ ట్రీట్ లేస్తాం అది మర్చిపోవద్దు. ఒకటే చెప్తున్నా, పోసాని కృష్ణమూర్తి గారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకొని ఆయన క్షమాపణ చెప్పండి. అలాగే చిరంజీవి గారికి, చిరంజీవి గారు ఏం చేశారండి? వాడు వీడని మాట్లాడుతున్నా, ఆయన కాలు గోరికి కూడా సరిపోతావా పోసాని కృష్ణమూర్తి అలియాస్ మెంటల కృష్ణ గారు? మీరేంటి, ఆయన ఎన్ని సేవలు చేశారు అవి మర్చిపోయాడు? ఆడవాళ్ళు మధ్యలోకి లాగుతున్నారు కదా, అది మానుకోండి. పోసాని గారు ఓన్లీ జెంట్స్ మాత్రమే యాక్షన్ అయ్యారు, ఇప్పుడు లేడీస్ రంగంలోకి దిగారనుకో నీకు తాట తీస్తారా మెంటల కృష్ణ? పేదలకు విద్యను దూరం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విశాఖ పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలను ప్రైవేటు కళాశాలలుగా మార్పు చేస్తూ ఇచ్చిన ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు రతన్కాంత్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం రతన్కాంత్ మాట్లాడుతూ, ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం నిలిపివేయడాన్ని ఖండిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఫీజులతో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్య భారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాన్ పార్టబుల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అలాంటి ఎడ్యుకేషన్ని, విద్యని ఈరోజు పేద బలహీన వర్గాలకి అందకుండా ఏడేడు కళాశాలల్ని ప్రైవేటైజేషన్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో వచ్చింది. ఏదైతే 1982 చట్టాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకి ఏదైతే అందకుండా చేస్తున్నారో ఈ విద్యని రద్దు చేయాలని చెప్పి
ఇప్పుడే కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చట్టాన్ని కనుక నిర్వీర్యం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తే టీఎన్ఎస్ఎఫ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేస్తాం, నిరసన కార్యక్రమాలు కూడా ధర్నాలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నామని ఈ ముఖ ప్రశ్నమూలకంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తుంది ప్రైవేటైజేషన్కి, అంటే యాజమాన్యాలకి డబ్బులు రావాలి, పేద విద్యార్థులకు విద్య అందకూడదు. ఏదైతే దళితుడిగా నేను కూడా ఏడేడు కాలేజీలో చదువుకున్నాను, ఆ ఏడేడు తాలూకా విద్య తాలూకా ఎలాగుంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి నేను నిజంగా బాధ చెందిమని నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని వెంటనే మీరు ఉపశమించుకొని ఈ యొక్క ఏదైతే పేద విద్య బలహీన వర్గాలకి విద్య దూరం అవుతుందో ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయాల్సిందిగా మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ విశాఖపట్నం తరఫున కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు దీన్ని ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియజేస్తారని చెప్పారు, మేము కూడా అదే కోరాం. ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేయకూడదని చెప్పి చెప్పడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 181వ రోజు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ కార్యకర్తలు ఈ దీక్ష శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎంవి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీన విశాఖ నగరానికి వస్తున్న ప్రత్యేక బృందాన్ని అడ్డుకుంటామని ఘంటాపథంగా చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ దీక్షలు అనేవి 181 రోజు చేరాయి. ఈ సందర్భంగా ఈరోజు జీఎంసీ కార్మికులైన దీక్షలో పాల్గొనడం జరిగింది. ఏంటంటే ఈరోజు అడ్డుగోలుగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మాలని చెప్పి చూస్తుంది. రేపు 30 తారీఖున స్టీల్ ప్లాంట్ని ఒక ప్రత్యేకమైన ప్రతినిధి వర్గాన్ని పంపించి దీని మీద చేయాలని చెప్పేసి చూస్తుంది, అమ్మేయాలని చెప్పి చూస్తుంది. అయితే ఖచ్చితంగా అఖిల పక్ష జేఏసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాలు కూడా ఆ రాబోయే టీం ఏదైతే ఉందో టీంని ఖచ్చితంగా అడ్డుకొని స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత ఉధృతంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఎంతవరకైనా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే టీం వస్తుందో ఆ టీంను మాత్రం ఖచ్చితంగా అడ్డు తీరడం జరుగుతుంది. గులాబ్ తుఫాను ప్రభావంతో ముంపును గురైన బాధిత కుటుంబాలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్ తక్షణ సాయం కింద 1,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురంలో ముంపును గురైన కుటుంబాలకు 1,000 రూపాయల చొప్పున వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత భర్త సత్యనారాయణతో కలిసి అక్రమణ విజయనిర్మల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయంగా 1,000 రూపాయలు ఇచ్చిందని, వార్డులోని నిరాశ్రయులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఏ కృష్ణ సంతు మొన్న వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా మరి వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో 13వ వార్డు రామకృష్ణాపురంలో భారీగా తుఫాన్ వచ్చి ఊరు మునిగిపోయి చాలా నష్టం జరిగింది. మరి ఆ వెంటనే మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ మరి కెల్లా సునీత గారు సత్యనారాయణ గారు కూడా వెంటనే వచ్చి వాళ్ళని సురక్షిత ప్రదేశానికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా వినతి చర్యలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఇల్లులు డామేజ్ అయ్యాయో, అంటే తినడానికి నిత్యావసర వస్తువులు తడిసిపోయి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ రోజు కొంచెం పునరావాస కేంద్రంలో ఎవరైతే తలదాచుకుని ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు 70 మందికి గుర్తించి ఆ 70 మందికి కూడా నిత్యావసర వస్తువులు గాను ఇంటికి 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఇల్లులవి డామేజ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ సపరేట్గా అది వేరేగా
ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళకి తిండికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఇంటికి 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా ఉదు తుఫాను వచ్చినప్పుడు కూడా చాలామంది నష్టపోయారు, కానీ ఎవరిని కూడా ఆ రోజు ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే పేదవాడు అనేవాడు ఈరోజు ఈ ఉదు తుఫాను ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు, గులాబ్ తుఫాను వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు వెంటనే నిత్యావసర వస్తువులకు ఇవ్వాలని వెంటనే ఇచ్చినందుకు నిజంగా మా కాన్స్టెన్స్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి. మరి ఈరోజు నిన్న ఇంకా తుఫాను అయితే ఈ వెంటనే మరి అధికారులకు చెప్పి ఇంటికి 1,000 రూపాయలు చెప్పిన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ముందుగా మీరు వెంటనే పంపించండి అని చెప్పారంటే ఆయన గొప్పతనం ఏ పాటిదో ఇప్పటికీ ప్రజలందరూ కూడా అర్థమై ఉంటుంది. ఈరోజు నిజంగా అటువంటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ పని చేయాలని ఉంటుంది, కానీ చేయడానికి ఇంత సపోర్ట్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తప్పకుండా మీకు అందరికీ మేము భరోసా ఇస్తున్నామమ్మా. ముఖ్యమంత్రి గారు మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి. ఈరోజు వెంటనే మీకు పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తిగా వెంటనే మీకు 1,000 రూపాయలు ఎలాగైతే పంపించారో నష్టం పోయినటువంటి ఇళ్ళు కూడా వెంటనే మీకు ఇల్లడం ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే పరిష్కారం అడుగుతున్నారో ఆ పరిష్కారం కూడా వెంటనే మీకు చేసే విధంగా కూడా మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. జీవీఎంసీ 13వ వార్డు పరిధి 6లవలో మౌనిశ్రీ ఫౌండేషన్ మెడికవరీ ఆసుపత్రులు సంయుక్తంగా నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ 6లవ పరిసర ప్రాంతాల్లో అధికంగా పేదవారికి ఉపయోగమైనటువంటి మెగా ఉచిత వైద్య శిబిరంలో ఎంతగానో జనాభా పాల్గొన్నారని చెప్పారు. అలాగే బీపీ, షుగర్, ఈసీజీ లాంటి దాదాపు 60 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, దీనికి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు మౌనిశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీలం సురేఖను, అలాగే మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కెల్లా సునీత, నేను 13వ వార్డు కార్పొరేటర్ని. మెడికవర్ మౌనిశ్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశారండి. వాళ్ళు ఏంటంటే బీపీ, షుగర్, ఈసీజీ ఇటువంటివి అన్నీ ఇలాంటివన్నీ టెస్టులు పెట్టారండి. హార్ట్ కానీ, ఐ కానీ ఇలాంటి ఇటువంటివన్నీ కార్యక్రమాలు ఫ్రీ క్యాంపస్ పెట్టారండి. అలాగే ఇటువంటి మాకు 6లవకి ఇక్కడ శ్రీకృష్ణాపురంకి మధ్యలో గ్యాప్ ఉంది, అందుకనే మేము ఏం చెప్పామంటే శ్రీకృష్ణాపురం, ఎస్ఎస్ నగర్ ఇక్కడ కూడా ఒక క్యాంపు ఇంకో రోజు ఏర్పాటు చేయాలని మేము అడగడం జరిగిందండి. ఇక్కడ మాకు 13వ వార్డులో స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయండి. 13వ వార్డులో స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నారండి. కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పనికి వెళ్ళాలని వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారండి. అటువంటి వారి కోసం ఈ ఫ్రీ క్యాంపస్ అనేది మేము ఏర్పాటు చేసామండి. మా మౌనిశ్రీ ఫౌండేషన్ వారు ఇంకా మాకు ఎన్నో సహకరించి మాకు ఇంకా వేరే క్యాంపస్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి 13వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి కెల్లా సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంతలా అయితే జరగలేదు. తుఫాన్ వచ్చింది నుంచి రాత్రి అయినా ఆయనకు ఫోన్ చేసినా కూడా మా కార్పొరేటర్ గారు వెంటనే స్పందించి జనాల్లోకి వెళ్ళిన జనాల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి హెల్త్ ఇష్యూ మెయిన్గా వస్తుందనే దృష్టితో మన మౌనిశ్రీ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో మెడికవర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందువల్లంటే ఇప్పుడు వర్షాల వల్ల ఏ విధంగా వ్యాధులు వస్తున్నాయో ఎవరికి తెలీదు. అదే అలాగే కిడ్నీకి సంబంధించి, ఆర్థోపెడిక్, హార్ట్కి సంబంధించి అన్ని విధాలుగా మెడికల్గా ఎవరికైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఫ్రీగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని రోజుల్లో కృష్ణాపురం, రామకృష్ణాపురం మొత్తం ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడ కూడా పెడతామని చెప్పడం జరిగింది. అందుకే ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఎక్కడైతే మెడికల్ క్యాంప్స్ అవుతున్నాయో అందరూ వచ్చి తప్పకుండా అక్కడ చెక్ చేసుకోవాలని తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా 13వ కెల్లా సునీత సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వచ్ఛ పక్కవాడలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విశాఖపట్నం రైల్వే అధికారులు పిల్లలకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.
చుట్టుపక్కల పరిసర ప్రాంతాల స్కూళ్ల నుండి ఎంపిక చేసిన 25 మంది విద్యార్థులకు స్వచ్ఛ పక్వాడా అనే అంశంపై పెయింటింగ్ పోటీలు చేపట్టారు. స్టేషన్ మాస్టర్ సురేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డిఆర్ఎం సత్యమణి పారజాత శతపతి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. స్టేషన్ మాస్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ పైన అవగాహన కలిగించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విజేతలకు బహుమతులు అలాగే పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈరోజు స్వచ్ఛ పక్వాడా అనే కార్యక్రమంలోని భాగంగా ఇక్కడ స్టేషన్లోని ఈ చిన్నపిల్లలందరికీ కూడా స్వచ్ఛ పక్వాడా అనే దాని మీద డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. డ్రాయింగ్ కాంపిటీషన్ అండ్ డిబేట్ ఈ స్కూల్లోని దగ్గర నియర్ అబౌట్ స్కూల్స్ పిల్లలందరూ దగ్గర ఒక 25 మంది వరకు ఇన్వైట్ చేసాం. 25 మెంబర్స్ పిల్లలు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో భాగంగా 25 మంది పిల్లలు 25 మంది సక్సెస్ఫుల్ పాల్గొన్నారు. 11:30 to 1:30 టైం ఇచ్చాము. ఆ టైంలో ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు రిగార్డింగ్ స్వచ్ఛ పక్వాడా. సో ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత డిఆర్ఎం మేడం గారు చేతుల మీదుగా ఈ జూనియర్స్ సీనియర్స్ అని చెప్పేసి 2 రకాలుగా పెట్టి అందులోని జూనియర్స్కి 1, 2, 3 ప్రైజెస్ అండ్ జూనియర్స్కి 1, 2, 3 అండ్ సీనియర్స్కి 1, 2, 3 ఆ విధంగా మొత్తం 3 ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. వాటితో పాటు సర్టిఫికెట్ కూడా స్టేషన్ డైరెక్టర్ పేరు మీదుగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నామండి. సో అది ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్లో భాగంగా జరుగుతుంది. మన స్వచ్ఛత పక్వాడా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. మనం 2nd October క్లోజ్ చేసిందగా. సో ఈ డ్యూరేషన్లో ఎవ్రీ ఇయర్ మనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం. చాలామంది పిల్లలు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తారు. ఈ సంవత్సరం మనకి నియర్లీ 25 స్టూడెంట్స్ వచ్చారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ చేసాము. సో దానిలో 1st, 2nd, 3rd ప్రైజ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు డిస్బర్స్మెంట్ అవుతుంది. డిఆర్ఎం మేడం వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు COVID-19 నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పెంచిన ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తిరిగి యథాస్థితికి తీసుకొస్తున్నట్లు రైల్వే స్టేషన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న 30 రూపాయలు ప్లాట్ఫామ్ టికెట్ ధరను సెప్టెంబర్ 30వ తేదీ నుండి మరలా తిరిగి 10 రూపాయలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశంతో సీనియర్ సిటిజన్, వికలాంగులు, ట్రైన్ ఎక్కేటప్పుడు వచ్చే సహాయకులకు ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రైల్వేలో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని చేపట్టామని చెప్పారు. అలాగే COVID-19 ప్రోటోకాల్ను అనుసరించాలని అభ్యర్థించారు. గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కంచరపాలెం వద్ద గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ ప్రజలు ధూమపానం, మద్యపానం చేయడం వల్ల అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు గుండె వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే వీటి నుండి దూరంగా ఉండొచ్చని సూచించారు. ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా
మరి విశాఖపట్నం కంచర్పాలెం నుంచి ర్యాలీని ప్రారంభిస్తున్నాం. ప్రజలు ఎక్కువగా అశ్రద్ధ చేసేది గుండె విషయంలో. ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా కొన్ని సూచనలు వాళ్ళకి పాటించాలని, కొన్ని కరపత్రాలని చేతి కరపత్రాలు ప్రతి ఒక్కరికి పంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. మరి ముఖ్యంగా పొగ త్రాగడం, మద్యం సేవించడం, అలాగనే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్నవారు అతి జాగ్రత్తగా ఉండాలని, కొన్ని వ్యసనాల వల్ల మానుకోవాలని మేము ఈ స్లోగన్ ద్వారా తెలియచేయబోతున్నాం. మా యొక్క ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపై మరింతగా పోరాడేందుకు, పార్టీ నిర్మాణం కోసం చర్చించేందుకు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు అల్లీపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 8-9 తేదీల్లో మహారాష్ట్ర మండలిలోని నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు 13 జిల్లాల నుంచి సుమారు 350 మంది జిల్లా స్థాయి నాయకులు హాజరవుతారని, ఈ సమావేశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పి రాజా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పార్టీ నిర్మాణంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 350 మంది దాకా ఇక్కడికి హాజరు కావడం అన్నది జరుగుతుంది. మహారాష్ట్ర మండలిలోని 2 రోజుల పాటు ఆ సమావేశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో పార్టీని ఇటీవల కాలంలో మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు పోరాటాలు ఫలితంగా పెరిగినటువంటి పలుకుబడిని పార్టీ నిర్మాణంలోకి మలుచుకునేటటువంటి క్రమంలో ఏ పద్ధతుల్లో పనిచేయాలి, లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోని ఈ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ శ్రమతో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసేటటువంటి క్రమంలో వాళ్ళు ముందుకు అడుగులేస్తా ఉన్నారు. అలాగే వ్యవసాయ బిల్లుల మీద కూడా దేశవ్యాప్తంగా ఆందోళన సాగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రత్యేకించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరణ చేయాలని చెప్పని నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో సిపిఐ కూడా భాగస్వామిగా ఉంది. అయితే మరింతగా సిపిఐ ఈ పోరాటాలను ముందుకు తీసుకొని పోవడానికి ఏ పద్ధతిలో పనిచేయాలి, ఏమిటి అనే దాని మీద ఈ 2 రోజుల వర్క్షాప్ ఉంటుంది. ఈ వర్క్షాప్కి ప్రారంభించడానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు వస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేస్తే గాని విధుల్లో చేరం, పట్టుబట్టిన దేవాదాయ శాఖ ఉద్యోగులు ఈవోలు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి, జనసేన వీర మహిళల డిమాండ్. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయకండి, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన టీఎన్ఎస్ఎఫ్. మోడీ నిరంకుశ వైఖరి విడనాడాలి, లేకుంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. తుఫాను బాధితులకు తక్షణ సాయం, కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున అందించిన అక్రమాని విజయ నిర్మల. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.